మరో 4-5 రోజులే సకినాల పండుగ రానే వచ్చేసింది. ఈ పాటికి ఇంటింటా సకినాలు కాల్చి తినాల్సిందే. కానీ సర్వర్ డౌన్ కారణంగా సకినాలు కాల్చడం లేదు. సర్వర్కు సకినాలకు ఇంటర్నెట్ సేవలకు సకినాలకు ఏం సంబంధం అనుకుంటున్నారా? చాలా సంబంధం ఉంది. అందుకే సకినాల తయారీకి వారం రోజులు ఆలస్యం అవుతుంది. ఇదేంటి అనుకుంటున్నారా? సకినాలు ఏంటి? సర్వర్ ఏంటి? నెట్ మాయాజలం వల్ల సకినాల పండుగ ఆలస్యమంతా అయోమయం అనుకుంటున్నారా? అదేనండి, ప్రతి నెల 1 నుండి రేషన్ బియ్యం ఇవ్వాల్సింది తెలిసిందే. ఈసారి 1వ తారీఖు ఆదివారం రావడంతో 2 నుండి రేషన్ బియ్యం పంపిణీ ఆరంభించాల్సి ఉంది. ఇక సర్కార్ పంపిణీ చేసే పౌర సరఫరాల శాఖలో వేలిముద్ర వేద్దామంటే 4-5 రోజులుగా సర్వర్ డౌన్ అయి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రతి ఇంట్లో ఏడాది ఒకసారి దొడ్డు బియ్యం వాడుకునే ఏకైక పండుగ సంక్రాంతికి సకినాల తయారీకి చిక్కులు వచ్చిపడ్డాయి. అసలు సర్కారిచ్చే దొడ్డు బియ్యం తినేవాళ్ళు అవి అక్కడే అమ్ముకొని సన్న బియ్యం తినేవాళ్ళు అందరూ ఈ పండుగ పూట సకినాలకు దొడ్డు బియ్యం వాడుకుంటారు. అంతే అవసరం ఉన్నప్పుడు సర్వర్ డౌన్ కావడంతో ప్రతి ఇంట గుమగుమ వంటల కరకర సకినాలు ఇంకా మొదలు కాలేదు సుమా. అయితే ఆది సోమవారంలో సర్వర్ లైన్ క్లియర్ అయితే రేషన్ బియ్యం కోసం షాపుల వద్ద గుంపులు గుంపులే. మళ్ళీ వచ్చే నెల డీలర్ షాప్ ముందు అమ్ముకోవడమే. ఈసారి మాత్రం రేషన్ బియ్యం పూర్తి స్థాయిలో సకినాలకు గారెలకు ఉపయోగపడే పిండి కోసం రేషన్ బియ్యం వాడుకుంటారు. ధనవంతులకు సర్కార్ ఈ ఒక్క సంక్రాంతి నెల మాత్రమే రేషన్ బియ్యం ఇస్తే అందరికీ ఉపయోగపడేవి. అన్ని నెలలు గరీబులకు రేషన్ బియ్యం ఇచ్చి సంపన్నులకు సంక్రాంతికి బియ్యం ఇస్తే సర్కార్కు అప్పుల భారం తప్పేది. పాపం సంపన్నులు రేషన్ షాప్ వద్ద రేషన్ బియ్యం అమ్ముకునే బాధ తప్పేది.